హాయ్ గైస్, ఈరోజు నేను నా ఫుడ్ డైట్ గురించి మీకు చెప్తానండి. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్తున్నానండి, 7 ఏకర్స్ లో షూట్. నాకు 3 అవర్స్ ఉంటుంది. అక్కడి నుంచి నేను వచ్చి ఫ్రెష్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్తానండి. ఇన్స్టిట్యూట్లో నాకు చిన్న ఎడిటింగ్ మీటింగ్స్ ఉన్నాయి. ఈ టైంలో నేను నా పనులు చేస్తాను, నా ఫుడ్ డైట్ గురించి కూడా మీకు చూపిస్తాను. గైస్ ఆల్రెడీ చాలా టైం అయింది, 6 o'clock కి వెళ్ళాలి. ఓకే, సీ యు దేర్. బాయ్ తల్లి. బాయ్ డాడీ. బాయ్ తల్లి. బాయ్ నాన్న. బాయ్. షూట్కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం, కొంచెం టైం ఉందన్నారు, అందుకనే బ్రేక్ఫాస్ట్ చేద్దాను. మా మిస్సెస్ స్ప్రౌట్స్ చేశారు. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ ఉంటే కనుక ఈ స్ప్రౌట్స్ కానీ రాగిజావ్ కానీ ఓట్స్ కానీ ట్రై చేస్తాను. ఎప్పుడైనా షూటింగ్స్ అవుట్డోర్స్కి వెళ్తే తప్పదు కానీ స్కిప్ చేస్తాం. ఎప్పుడైనా కనుక ఇడ్లీ దోశ పూరి వడ ఇలాంటి తినాలనిపిస్తే ఆ రోజు స్కిప్ చేసి మన టిఫిన్ తినేస్తాను. ఓకే గైస్, షూట్కి వెళ్ళిపోతున్నాం. సీ యూ లేటర్. వర్షం పడుతుందండి, ఆ ఫ్లోర్కి వెళ్ళాలి. షూటింగ్కి వచ్చామండి, ఇది స్టార్ట్ అవ్వబోతుంది. షూట్ అయిపోయిందండి, 3 అవర్స్ జరిగిన షూట్. మార్నింగ్ 6 వచ్చాం, ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంటి దగ్గర కొంచెం ఫ్రెష్ అయ్యి ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్ ఉంది, చిన్న వర్క్ కూడా ఉంది. ఇన్స్టిట్యూట్ బయలుదేరుతాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం, వస్తాడు నడుస్తాడు. చూడండి, ఇప్పుడు ఇంకొంచెం పరిగెడతా, ఎనకాల వస్తాడు. మా ఇద్దరు కొడుకులండి, ఇద్దరు వచ్చినప్పుడు సాహిత్యం విని నేను ఎత్తుకునేవాళ్ళం. ఇప్పుడు నేను అలా ఎత్తుకుని చూడాల్సి వస్తుంది. ఇది వెళ్ళిపోతాడు. ఆరెంజ్ జ్యూస్ అండి. సాయితమ్మా, హెయిర్ గమ్మిస్ తీసుకురావా. థ్యాంక్ యూ తల్లి. ఏం చేస్తున్నావు? ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా. తమ్ముడు? టీవీ చూస్తున్నాడు. సరేనా. ఈ హెక్టిక్ షెడ్యూల్ వల్ల నా హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుందండి, హెయిర్ ఫాల్ అవుతుంది. నా హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ స్ట్రాంగర్ గా థిక్కర్ గా ఉండడానికి మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళది హెయిర్ గమ్మీస్ వాడుతున్నానండి. నేను ఈ హెయిర్ గమ్మీస్ నా పర్సనల్ గా చాలా రోజుల నుంచి వాడుతున్నాను నేను. దీంట్లో ఇంగ్రీడియంట్స్ బయోటిన్, జింక్, విటమిన్ ఏసీ అండ్ ఈ ఉంటాయండి. జీరో సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏం ఉండవు మనకి. ప్లస్ సేఫ్టీ యూస్, చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ ఇది ఒకటే తీసుకోవాలండి, 2-3 అలా వాడకూడదు. డైలీ ఒకటి మాత్రమే వాడాలి. 2-3 మంత్స్ వాడితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ మ్యాన్ మ్యాటర్స్ ప్రొడక్ట్ వాళ్ళు స్పెషల్లీ మెన్కి ఫార్ములేట్ చేశారండి, చాలా టేస్టీగా ఉంటాయండి. నాకు చాలా ఇష్టం కూడా ఈ గమ్మీస్. జస్ట్ మనం చాక్లెట్స్ లాగా తింటమే. చూడండి, చూస్తాను కొద్దిగా కూడా చాక్లెట్ లాగా ఉంది. ఇది 100% వేగన్ అండి, గ్లూటెన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ. ఈ మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళ దగ్గర సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారండి, మీకు ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. మీకు తగ్గట్టుగా వాళ్ళు ప్రొడక్ట్ రికమెండ్ చేస్తారు మీకు. ఈ మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు స్పెషల్లీ మెన్స్ వెల్నెస్ కోసమేనండి. కింద డిస్క్రిప్షన్ లో మ్యాన్ మ్యాటర్స్ వాళ్ళు లింక్ ఇస్తానండి, మీరు కనుక నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఆఫీస్కి వచ్చానండి, లోపలికి వెళ్తున్నాను. ఇది మా ఆఫీస్ అండి, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తామండి. ఏ సాంగ్ వచ్చినా మా ప్రాక్టీస్ ఇక్కడే పెట్టుకుంటున్నాను నేను. రీసెంట్గా తీసుకున్నాను ప్రాక్టీస్ కోసం అని చెప్పి, ఆఫీసు ప్రాక్టీస్కని. ఇదంతా చేపించిందండి. డ్యాన్స్ ఫామ్స్ రాయకుండా లెగ్స్తో ఆ ఫామ్ స్టైల్ తెలిసేటట్టు అలా పెట్టిందండి. బాగా క్లాస్ ఉందండి. లంచ్ చేయడానికి గ్రౌండ్లోకి వచ్చాం. ఈరోజు మామిడ ఏముండిందో చూడాలి. లంచ్ రెడీ, ఇంటి నుంచి క్యారేజ్ వచ్చింది నాకు, బ్రౌన్ రైస్ పంపించారు. ఫిష్ కర్రీ అండి,
యాక్చువల్లీ ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నారు, సడన్ గా తెలిసిన వాళ్ళు ఫిష్ పంపించారు, చికెన్ కూడా వచ్చింది. ఫిష్ టేస్ట్ చేసిన తర్వాత చికెన్ టేస్ట్ చేస్తాను, భోజనం చేస్తాను మాస్టర్ పీసెస్. మా మిస్సెస్ వంటలు చాలా బాగా చేస్తారండి. తను వెజ్ బాగా చేస్తుంది, నాన్ వెజ్ బాగా చేస్తుంది. నా ఫుడ్ విషయంలో అయితే ఏదో ఒక ఉండదు, కంట్రోల్ ఉండాలనే భయమే తప్ప, కానీ వంటలు మాత్రం చాలా బాగా చేస్తుంది నా భార్య. ఇంకా మాది ఎలా ఉంటే హీరోలు హీరోయిన్ చాలా స్ట్రిక్ట్ డైట్ చేస్తారండి, పర్ఫెక్ట్ డైట్. నేను మీరు చేసేది ఇంకా తక్కువ అనుకోండి. మా హీరో హీరోయిన్లు అలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళంత స్లిమ్గా అంత గ్లామర్గా ఉంటున్నారు. గ్రీన్ టీ అండి, డైలీ 2 టైమ్స్ తాగుతాను, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ టైంలో హాట్ హాట్ ఏదో ఒకటి తాగమంటారు కాబట్టి గ్రీన్ టీ నేను మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ తాగుతున్నానండి. ఇదండి నా నైట్ డిన్నర్. మా మిస్సెస్ చేసింది చపాతి, పాలకూర ప్లస్ కొంచెం సాంబార్. ఇంట్లో చేస్తే నేను అడిగాను, కొంచెం సాంబార్ ఇష్టం నాకు బాగా, సాంబార్ కూడా పెట్టమన్నాను, సాంబార్ పెట్టింది. డైలీ అంటే చపాతీ తినండి, ఒకసారి చపాతీ తింటాం, ఒక్కోసారి బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటాం, ఒక్కోసారి గ్రిల్ చికెన్ తింటాం. అంటే టైం బట్టి, మూడ్ బట్టి, పెద్దగా చపాతీ తింటే బోర్ కొడుతుందని చెప్తే ఒక్కోసారి నైట్ ఓట్స్ ఉప్మా. ఓట్స్ ఉప్మా చేసేటప్పుడు దాంట్లో వెజిటేబుల్స్ అవి వేస్ట్ చేస్తుందండి మా మిస్సెస్. చపాతీ ఆకుకూర చాలా మంచి కాంబినేషన్ అండి. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, ఇది మా డాడీ డైట్ వీడియో. సో డాడీ ఏం తింటారు రోజులో, అండ్ ఒక్కొక్కసారి మేము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు కూడా డాడీ డైట్లోనే ఉంటారు. సో ఆ టైంలో డాడీ మమ్మల్ని కూడా హెల్దీ డైట్ ఫాలో చేయమని చెప్తారు. మంచిదే కదా, అది మంచిదే, కానీ చిన్నపిల్ల అప్పుడప్పుడు డైట్ చేస్తాను. దేనికి లావు అవటానికా? If you guys like this video, then like, share and subscribe. దాని పక్కన ఒక గంట ఉంటుంది, ఆ గంటని కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది టు గెట్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ శేఖర్ స్టూడియో. గంటని కొట్టండి, నొక్కద్దు.